नमस्ते फ्रेंड्स, नेनु मी अन्ना। वेलकम बैक करुणास किचन चैनल। टुडे मन किचन लो काकरकाय फ्रई अंडी। चेदु लेकुंडा काकरकाय फ्रई करी एला चेसुकोवालो चूपिद्दाम अनुकुंटुन्नानु। काकरकाय चेदुगा उंटुंदंडी, कानी काकरकायल्नि आहारंगा तिनडं द्वारा शरीरानिकि अवसरमैन पोषकालु चाला एक्कुव लभिस्तायंडी। काकरकाय रसान्नि तागेवारु कूडा उंटारु। ఈ కాకరకాయ ఫ్రై చేసుకుంటే ఎలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి। మరి చేదు లేకుండా రుచికరమైన ఈ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలి, దాని తయారు చేసే విధానం, అవసరమైన పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా। మరి ఇగోన కాకరకాయలు తీసుకోవాలి। నేను ఒక 6-7 తీసుకున్నానండి కాకరకాయలు। దానికి చివర అంచుల మొదట చివర్లు కట్ చేసుకోవాలి। కట్ చేసుకొని ఇలా రౌండ్ గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలండి। ఎలా కట్ చేస్తున్నాను కూడా మీకు చూపిస్తున్నాను। రౌండ్ గా రావాలి షేపు, గుండ్రంగా కట్ చేసుకోవాలి। కొంచెం అంత పల్చగా కాకుండా, అంత పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలండి। ఇగ ఇలా అన్ని కట్ చేసుకున్నాను కాకరకాయ ముక్కలు। ఇగ మీకు చూపిస్తున్నాను చూసారా, రౌండ్ గా గుండ్రంగా బాగా వచ్చే కదా। ఇలా కట్ చేసుకోవాలి। దానికి కావాల్సిన ఐటమ్ పసుపు, కారం, salt, ధనియా పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కరివేపాకు, మజ్జిగ మిరపకాయలండి, ఇవి పెరుగు మిరపకాయలు అంటారు, ఇవి కూడా కొంచెం వేస్తే బాగుంటుందన్నమాట। మజ్జిగ మిరపకాయలు కూడా ఇంట్లో తయారు చేసుకునేవేనండి, మీ దొరికితే వేసుకోవచ్చండి, ఆప్షన్ అది। ఇంకా కాకరకాయ ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదా రౌండ్ గా, అవి తీసుకోవాలి। ఒక ప్లేట్ లో మనం తీసుకున్నాము, దాంట్లోని పసుపు వేసుకోవాలండి। ఒక స్పూన్ వేసుకుంటున్నాం పసుపు। మనం ఇవి పచ్చివేనండి, బాయిల్ చేయలేదు। ఇలా రౌండ్ గా కట్ చేసుకొని పచ్చి ముక్కల్లోనే పసుపు వేసుకున్నాం। salt 3 స్పూన్స్ వేసుకున్నానండి, అంటే క్వాంటిటీ బట్టి ఉంటుంది। నా కాకరకాయల కర్రీకి సరిపోతుందన్నమాట 3 స్పూన్స్, మీకు ఎంత కావాలంటే అంతే వేసుకోవచ్చు తగినంత। ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి। పసుపు salt బాగా పట్టాలండి కాకరకాయ ముక్కలకి, అలాగా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకుంటే ఇగో చూసారా yellow కలర్ లో పసుపు పచ్చగా వచ్చింది కదా, ఇలా ఉండాలన్నమాట। ఇలా కలుపుకొని సైడ్ ఉంచుకోండి। తర్వాత స్టవ్ మీద pan పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇక నావి కాకరకాయ ముక్కలు మనం పసుపు ఉప్పు కలుపుకున్నాం కదండి, అవి వేసుకోవాలి కాకరకాయ ముక్కలు। ఇలాగా మనం విడివిడిగా వేసుకోవాలి, ఆయిల్ కి ఎంత పడితే అంత వేసుకోండి। ఇలా మిగతావన్నీ వేసుకోవాలండి। ఇలా వేసుకునేక కొంచెం ఫ్రై చేయండి। కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు తీసుకొని ఇలా గరిటెలో వేసుకొని ఇలా ఆయిల్ లో కొంచెం పెట్టిన తర్వాత కలిపియండి। ఎందుకంటే మనం డైరెక్ట్ గా వేస్తే ఆయిల్ మన మీదకి వస్తుందండి, ముఖం మీదకి వస్తుంది। అలా రాకుండా స్లోగా ఈ గరిటెలోకి వేసి కొంచెం హీట్ ఎక్కక వేసి కలిపిసి ఫ్రై చేయాలండి। ఇలా ఫ్రై చేసుకుంటే కరివేపాకు కూడా బాగా ఫ్రై అవుతుంది, తినేటప్పుడు చాలా క్రంచీగా చాలా టేస్ట్ గా వస్తుందండి। ఇగోన ఫ్రై అయిపోయింది కరివేపాకు, కాకరకాయ ముక్కలు ఫ్రై అయిపోయి ఇలా బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో గాని ఒక బౌల్ లో గాని తీసుకొని నేను కడాయిలో తీసుకున్నానండి। ఇలా కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక పెరుగు మిరపకాయలు కూడా ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి। ఈ పెరుగు మిరపకాయ నేను ఇంట్లో తయారు చేసుకునేవేనండి, ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది కూర। నెక్స్ట్ ఇవి లేకపోతే మీరు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, కానీ పెరుగు మిరపకాయలు వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది। ఇలా ఫ్రై చేసుకోవాలండి। ఫ్రై చేసుకొని మనం ఇందాక కాకరకాయ ముక్కలు తీసుకున్నాం కదా కడాయిలో తీసుకున్నాను నేను, దాంట్లోనే వేసుకుంటున్నానండి। ఈ డీప్ ఫ్రై చేసుకునే కడాయి సైడ్ ఉంచుదామండి। ఆ స్టవ్ మీద ఇందాక కాకరకాయ మనం ఫ్రై చేసుకుని వేసుకున్న కడాయి పెట్టుకుందామండి। కొంచెం కారం వేసుకుందామండి, ఒక స్పూన్ వేసుకున్నాను, salt ఒక స్పూన్ వేసుకున్నాను, ధనియా పొడి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి। ఎందుకంటే ధనియా పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట, ఈ కాకరకాయ ఫ్రై కర్రీకి కొంచెం ఎక్కువగా ధనియా పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే బాగుంటుంది। తర్వాత జీలకర్ర పొడి కూడా ఒక స్పూన్ వేసుకుంటానండి, ధనియా పొడి 2 స్పూన్స్, జీలకర్ర పొడి ఒక స్పూన్స్ వేసుకున్నాను। తర్వాత మిరియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి, వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయండి। స్లో ఫ్లేమ్ లో పెట్టి కొంచెం ఫ్రై చేయండి, లైట్ గా ఫ్రై చేయండి, ఎందుకంటే మనం ఆయిల్ ఇట్ వేయడం లేదు। కాకరకాయ ముక్కలు రీఫ్రై చేశాం కదండి, దానికి ఆయిల్ పట్టి ఉంటుంది, మరి ఆయిల్ వేయక్కర్లేదు, సరిపోతుంది। ధనియా పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసాం కదండి, అన్నీ కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి। లైట్గా ఫ్రై చేసుకొని ఇక ఒక ప్లేట్లో తీసుకుందామండి, ఇంకా మన కర్రీ అయిపోయినట్టేను।
చేదు లేకుండా కాకరకాయ ఫ్రై అండి. అసలు చేదు ఉండదు. చిన్న పిల్లలు చాలా మంది మారం చేస్తారండి, కాకరకాయ చేదుగా ఉంది తినను అని. అలాంటి వారికి ఇలాగ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. క్రంచీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందని, చాలా యమ్మీగా ఉంటుంది. అలాగే మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే కాకరకాయ కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు.